हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल चारी स्टूड्स। ना पेरु चंदुचारी। फ्रेंड्स, नेनु मीकु ई वीडियो गुरिंचि विवरिंचे मुंदु मा चैनल नी फस्ट टाइम चूस्तुन्न वारैते सब्सक्राइब चेसुकोंडी, पक्कन उन्न बेल ऐकान क्लिक चेयडं द्वारा नेनु चेसे प्रति वीडियो मीकु नोटिफिकेशन रूपंलो वच्चि आ वीडियोनु मोदटगा मीरे चूडवच्चुंडी। सो फ्रेंड्स, इवाळ मनमु तेलंगाणलो रेशन कार्ड्स एवरैते अप्लाई चेशारो वारिकि वारी आधार कार्ड नंबर द्वारा रेशन कार्ड नंबर अनेदी नेनु मीकु ई वीडियोलो विवरिस्तानंडि। सो मुंदुगा ई रेशन कार्ड नंबर अनेदी मनमु एला तेलुसुकोवाली अंटे मन मोबाइल लो कानी लेदंटे गूगुल लो नुंची कानी मनमु तेलुसुकोवच्चु। सो मन मोबाइल लो एला तेलुसुकोवाली अंटे दानिकि ओक याप अनेदी उंटुंदी, ఆ యాప్ అనేది మనము గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది। సో నేను ఇప్పుడు ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేశాను చూడండి। సో ఇందులో గూగుల్ ప్లే స్టోర్ సెర్చ్ బటన్ లో మేరా రేషన్ అని టైప్ చేయండి। చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ మేరా రేషన్ అని చెప్పి ఒక యాప్ కనబడుతుంది। సో అది ఇన్స్టాల్ చేసుకోని వాళ్ళు ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి। సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఓపెన్ అని చూపిస్తుంది, నేను దాన్ని ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను చూడండి। ఇలా ఓపెన్ చేసిన తర్వాత కార్నర్ లో పైన ఇంగ్లీష్ హిందీ లాంగ్వేజెస్ ఉంటాయి, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి। ఆ తర్వాత మెనూ ఓపెన్ అవుతుంది, అందులో 7th ఆప్షన్ ఆధార్ సీడింగ్ అని చెప్పి కనిపిస్తుంది। సో ఈ ఆధార్ సీడింగ్ లో మనం ఇక్కడ నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చూడండి, ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్। దీని ద్వారా మనము ఆధార్ నంబర్ తో మనము ఈ రేషన్ కార్డ్ అనేది రేషన్ కార్డ్ నంబర్ అనేది తెలుసుకోవచ్చుండి। సో ఇక్కడ ఆధార్ సీడింగ్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తాయి, రేషన్ కార్డ్ నంబర్ అండ్ ఆధార్ నంబర్। సో మన దగ్గర రేషన్ కార్డ్ నంబర్ లేదు కాబట్టి నేను ఇక్కడ ఆధార్ నంబర్ అనే దానిపైన క్లిక్ చేస్తున్నాను। సో నేను ఇక్కడ ఆధార్ నంబర్ ఎంట్రీ చేస్తున్నాను చూడండి। ఇలా ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను। క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ హోమ్ స్టేట్ అనేది కనిపిస్తుంది, ఆ తర్వాత హోమ్ డిస్ట్రిక్ట్ అనేది కనిపిస్తుంది, స్కీమ్ కనిపిస్తుంది, కార్డ్ నంబర్ కనిపిస్తుంది, ఎఫ్పిఎస్ ఐడి కనిపిస్తుంది, అండ్ మెంబర్స్ నేమ్ అండ్ ఆధార్ సీడింగ్, అంటే ఆ రేషన్ కార్డులో ఎవరైతే ఆధార్ నంబర్స్ అంటే ఆ రేషన్ కార్డులో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వారందరి పేర్లు అక్కడ మనకు కనిపిస్తాయండి। సో ఈ విధంగా మనము రేషన్ కార్డ్ నంబరు మరియు ఆధార్ నంబర్ లింక్ అయింది లేదో తెలుసుకోవచ్చు। ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, వీలైనంత వరకు రిప్లై ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ।